की जय। बोलो गणेश भगवान की जय। बोलो गणेश भगवान की जय। आनंद मेरो जय। हाय फ्रेंड्स, अंदर एला चला बहुत इकडे मा गल्लिका गणेश निमज्जनम इवा शोभायात्र स्टार्ट पूजा अटार्ट इलाने वेलम पाट अभी वेसाक लास्ट की इंका विनायकड़े बैलदेरबोन निमज्जन की इकडे गजमाल तीसरें इंका ड्रेस इक कुर्ता चूँगी येलो कलर कुर्तास इकड़ वीले తీసుకొచ్చారు అన్నమాట. మగ వాళ్ళందరూ వేసుకున్నారండి. ఇక లేడీస్కి ఏమో ఆ బ్యాండ్ ఇచ్చారు చూడండి, హెడ్కు పెట్టుకునేది అవన్నమాట. పిల్లలందరూ పెట్టుకున్నారు, మాణిపాప కూడా పెట్టుకుంది, పెడుతుంది తీస్తుంది అన్నమాట. లాస్ట్ డే కదా అన్నట్టుగా నేను వచ్చేసాను అన్నమాట. ఒకసారి వచ్చాను స్టార్టింగ్లో, మళ్ళీ వద్దాం అనేసరికి నేను ఇంకా మా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అత్తకి హెల్త్ బాగాలేకుంటే నేను అక్కడికి వెళ్ళి ఉన్నానమాట. ఇంకా రావడం కుదరేనమాట. వచ్చాక ఇంకా వచ్చిన రోజు వద్దామనేసి అనుకున్నాం, వచ్చేసరికి 8:30 అయిందనమాట. ఇంకా కుదరలేదు, ఇంకా రాలేదు, నెక్స్ట్ డే వెళ్దాంలే అనుకున్నా. ఆ రోజే నిమజ్జనం అనేసి అనుకోలేదనమాట, కానీ ఇక చేసేసారు. మంగళవారమా ఏమో అయింది, ఆ రోజు చెయ్యరు కదా అనేసి అనుకున్నా, కానీ చేస్తున్నారనమాట. వెళ్ళాక తెలిసింది ఇంకా నిమజ్జనం అనేసి ఇవ్వాలి అనేసి. సర్లే ఇంకా అయిపోయేదానికి ఉందాం అనేసి ఉన్నాము. మాణిపాప ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకుందనమాట, బాగా ఎంజాయ్ చేసిందనమాట తను. ఇంకా మా ఆయన వచ్చేసి నైట్ డ్యూటీ, ఇంకా తను వెళ్ళాక నేను ఇక్కడికి వచ్చేసి అయితే ఉన్నానమాట. 12 దాకా ఏమో ఉన్నట్టున్నాము ఇంకా మేము. మా మాణిపాప ఇంకా కొంచెం తను మంచిగా ఉంటే ఉండొచ్చండి, లేదంటే ఇబ్బంది పెడితే ఉండలేం కదా. పిల్లల్ని కొడతా ఉన్నది అసలు భయం అనేదే లేదు. ఎవరు ఏదన్నా అన్నా కూడా మొత్తం వాళ్ళనే బెదిరిస్తూ ఉంది. రౌడీ పిల్ల అయిపోయిందనమాట, చూడండి ఎలా చేస్తుందో అల్లరి. స్వామివారి మీద పసుపు కుంకుమ గంధమక్షంతరం వేయండి. హే స్వామి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ సేవ అని ఉంటుంది, వాళ్ళైతే పూజ చేయించుకుంటున్నారు అన్నమాట. ఇవాళ గణేష్ దగ్గర లాస్ట్ చాలా మాలలు వేసారండి, గరకవి అలాగే తమలపాకులతో, ఫ్లవర్స్తో, గజమాల కూడా తీసుకొచ్చారు కదా. మదశిఖి పించ అలంకృత చికురే, మదశిఖి పించ అలంకృత చికురే. రోజులుగా మిమ్మల్ని మా యొక్క మా వీధికి పిలిపించుకొని మీకు మాకు తోచిన విధంగా పూజలు జరిపించినాం తండ్రి. మేము చేసినటువంటి పూజలో కానీ, మా అయ్యగారు చేసినటువంటి మంత్రంలో కానీ, మేము చేసినటువంటి సేవలో కానీ ఎలాంటి లోభం ఉన్నా కానీ మమ్మల్ని మన్నించి మా యొక్క పాడే పంట, గొడ్డు, గోద, పిల్ల, జల్ల అందరినీ కూడా చక్కగా రక్షించి మళ్ళీ వచ్చే సంవత్సరము ఇదే విధంగా మా వాడకట్టుకొచ్చి మా యొక్క సేవలు అందించు సేవలు పొందేటువంటి భాగ్యం, మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించండి తండ్రి అని చెప్పి దండం పెట్టుకోండి. వెళ్ళండి, ముందుకెళ్ళండి. జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి. కదిలిందా దీపాలు, నంద దీపం కదిలేండి. జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష మహారాజకి. కదిలిందా నందదీపం, కదిలిందా చిన్న గణపతులన్నీ కదిలేయండి. రండి బయటకు రండి. అందరు కూడా బయటకు రండి. కలిసి చెప్పిండు 6,000 చింతల శ్రీనివాస్, శేఖర్ 7,000 సీన్ చెప్పిండు, చింతల శ్రీనివాస్ చెప్పిండు దొమ్మకొండ సీన్, 7,000 శేఖర్,
జిందాబాద్ కి మన ఓటు 8000 9100 రాజాగౌడ్ టెంట్ హౌస్ శ్రీరామ టెంట్ హౌస్ రాజు గౌడ్ శ్రీరామ డిజే సౌండ్స్ దాదా 8100 వేలంపాట్లో ఒకటి మేము తీసుకున్నామండి. అసలు అనుకోలేదు తీసుకోవాలి అనేసి అనుకోకుండా తీసుకోవడం అయిందనమాట. ఇక దేవుడిది కదా, ఏమో ఇంకా మాని పాప అస్సలు ఆగలేదండి. ఆ జెమ్స్ చూడంగానే అడిగిందనమాట, అది దేవుడికి వేసిందనమాట. ఇంకా మాలా 900 ఏమో ఇంకా వేలంపాటకి అయితే మేమైతే తీసుకున్నామండి ఇక దాన్ని. పిల్లలైతే చాలామంది దాని గురించి అయితే కొట్లాడుకుంటున్నారు. ఇంకా మా మాని పాపకైతే అమ్మాయి అనుకున్నది అయితే దక్కిందనమాట. ఇంకా అది తింటే ఏంటంటే అంటే ఆకలి బాగా వేస్తుంది. టైగర్ కూడా కొంచెం కావిడి వేస్తాడు అనమాట. దేవుడి మాల కదా, దేవుడికి వేసింది కాబట్టి ఆకలి బాగా వేస్తుంది. పిల్లలకి కూడా మంచిగా తింటారు ఇవి తినిపిస్తే కదా అనేసి అని అంటే అట్లని కాదు. లాస్ట్ ఇయర్ మేము చేద్దాం అనేసి అనుకున్నాము. మా ఆయన వచ్చేసి బయటికి వెళ్ళాడు, నేను ఏమో అనేసి చేయలేదు. ఈసారిగా ధైర్యం చేసేసి చేశానన్నమాట. ఇంకా మా మాని పాప కోసం అయితే ఇంకా అలా ఒక పాప అక్కడ బాగా ఏడుస్తుంటే తనకైతే ఇచ్చాను. అందరికి ఇద్దామనేసి అనుకున్నా పిల్లలు, కానీ సరిపోవండి, చాలా పిల్లలు ఉన్నారు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే ఏమనుకుంటా అనేసి సర్లే ఆ చిన్న పాపకి ఇచ్చాము. ఇంకా పెద్దగా ఉన్నారు కొంచెం పిల్లలందరూ, ఏమో అనేసి ఇంకా తీసుకొచ్చి నేనైతే బండిలో పెట్టాను. పైకి ఎక్కలేదు ఇంకా, మళ్ళీ పైకి ఎక్కి దిగడం ఎందుకు అనేసి బండిలో పెట్టేశాను. మాని పాపకు ఒకటి ఇచ్చి ఉన్నదనుకోండి, ఊరికి ఒకటి అయిపోగానే ఒకటి అడుగుతూ ఉంటుంది. అందుకే ఇంకా ఒకటే ఇచ్చేసి ఇంకా లో బండి బండి కిందనే ఉంటాయి కదా, బండికి కవర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా చూడండి, ఇది వినాయకుడిని పెట్టే ప్లేస్ అనమాట. ట్రాక్టర్ తోటి తీసుకెళ్తారు ఇది. దీన్ని ఏమంటారు మరి, డెకరేషన్ అయితే చేశారు దీన్ని. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ జెండా పట్టుకొని మాని బాబు అస్సలు వదలట్లేదు. దాని మీదనే నిల్చుంటా ఉన్న దాన్ని ఇట్లా అట్లా ఊపుతా ఉంటా. పూజ వేలంపాట అంతా అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా లాస్ట్కు ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం తిన్నాక ఇంకా దేవుడి యాత్ర అయితే, శోభాయాత్ర అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా చూడండి ఎన్ని రకాల స్వీట్స్ చాలా పెట్టేశారు. అన్ని టేస్ట్ చేస్తూ ఉంది, పక్కన పడేస్తుంది, ఎంగల్ చేస్తూ ఉంది అనమాట. మాని పాప సర్లే అనేసి వదిలేసాను. మళ్ళీ వదిలేస్తే ఇంకా అల్లరి చేస్తా అనేసి సర్లే అనేసి ఏమన్నా చేసుకొని అని వదిలేశాను. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా చిన్న చిన్న వినాయకులు ఉంటాయి చూడండి, ఇవి అయితే అవన్నీ అనమాట. ఇంకా ఇంట్లో పూజలు చేసుకొని ఫస్ట్ రోజు కదిలిచ్చి తీసుకొచ్చి ఇక్కడ వినాయకుడి దగ్గర పెడతారు కదండి, అవన్నీ పిల్లలందరూ తీసుకొస్తున్నారు. మా మాని పాప చిన్న పాప కాబట్టి ఇంకా తనకు వద్దని అన్నాను అనమాట. ఇంకా తను పెట్టుకుని మళ్ళీ కింద పడిస్తే ఎందుకు రిస్క్ అన్నట్టుగా మళ్ళీ పాపం అన్నట్టుగా వద్దులే అనేసి ఇంకా కొంచెం పెద్ద పెద్ద పిల్లలకి ఇచ్చారనమాట. ఇంకా చూడండి వీళ్ళందరూ చిన్న చిన్న విగ్రహాలు అయితే పట్టుకున్నారు. ఇంకా పెద్ద వినాయకుడిని కూడా ఇవ్వాలే కదిలిచ్చారండి, ఇవ్వాలే కదిలిచ్చారు. నేను అనుకున్నాను నిన్న కదిలిచ్చి ఉంటారేమో అనేసి అనుకున్నాను, కానీ ఇవన్నీ కదిలిచ్చారు. మళ్ళారం చేయొచ్చు కదా, ఇప్పుడు ఎవరికి చేయలేదు ఇదే అనమాట వినాయకుడు. శోభాయాత్ర అన్ని సాటర్డే ఉండే సండే ఉండే అనమాట. మళ్ళారం వచ్చిన ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము మా ఇంట్లో చేసుకోవడం కుదరలేదు కాబట్టి ఈ గణేష్ దగ్గరనన్నా ఒక రోజన్నా కూర్చుందామనేసి అనుకున్నాము. ఇంకా సడన్గా అటు వెళ్ళే ప్రోగ్రాం వచ్చిందనమాట. అత్తయ్యకు హెల్త్ బాగాలేకపోవడం, అత్తయ్య వరంగల్ వెళ్ళిందనమాట. ఇంకా మా అమ్మయ్య వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఫుడ్ చేసుకోనికి అన్నట్టుగా నేను వెళ్ళానమాట. ఒక 3-4 ఉండేసి వచ్చాను అన్నమాట. నేను వచ్చిన నెక్స్ట్ డేనే ఇది వినాయకుడి నిమజ్జనం అయింది. లాస్ట్కి అయితే డ్యాన్సులు వేస్తున్నారన్నమాట. మా మాని పాప ఎందుకో పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది. ఇక్కడ వచ్చేసి రోజు 9 నుంచి రోజు ప్రతిరోజు ఫస్ట్ డే నుంచి ఆ రోజు ప్రోగ్రామ్స్ డ్యాన్సులు బాగా ఎంజాయ్ చేశారనమాట. నేను ఒక్కరోజే వెళ్ళాను, రోజు వెళ్దామనేసి అనుకున్నాను అనమాట. కానీ ఇంకా నాకు కుదరక నేను అటు వెళ్ళేసి వచ్చాను కదా, ఇంకా వీలవ్వలే అనమాట. ఇంకా లాస్ట్ రోజు వెళ్ళాను, కాసేపే ఉన్నానండి. లాస్ట్ వరకు అయితే లేను. మాని పాప వామిటింగ్ చేసుకుంది, తను మళ్ళీ నిద్రకు వచ్చింది. ఇంకా వచ్చేసాను అనమాట, కాసేపు ఒక 1 ఉండేసి వచ్చాను డ్యాన్సులు స్టార్ట్ అయ్యాక. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి వైశ్య సంఘం వాళ్ళదన్నమాట. చాలా బాగా చేశారు. వెనకకేమో శివుడిది, ముందుకేమో గణేష్ ఉంది.
ఇక్కడ వచ్చేసి ఒక దగ్గరికి వచ్చాక ఇది వేరే వాళ్ళదండి గణేష్ది. చూడండి సెటప్ ఎంత బాగా చేశారో, 2 లాక్స్ ఏమో పెట్టి, 2.5 లాక్స్ ఏమో పెట్టేసి సెటప్ అంతా చేశారట. అక్కడే ఉంటుందట, నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ నిమజ్జనం చేస్తారట. అక్కడే డ్యాన్సులు అంతా వేసేసి మార్నింగ్ వేస్తారట. ఇక్కడ వచ్చేసి ఇది బజరంగ దళం కాదు కానీ వీళ్ళని వేరే వాళ్ళు అంటారట. వీళ్ళంతా సాఫ్ట్వేర్స్ అట నాకు తెలిసింది తర్వాత, మా ఆయన చెప్తే సాఫ్ట్వేర్స్ ఏదో సంఘం అనేసేది, సేవా సమితి ఏదో ఉంటుందట, వాళ్ళకు డొనేట్ చేస్తారనమాట. వీళ్ళు ఇలా ఇంత కష్టపడి పుణ్యం వస్తలేండి వాళ్ళకు కూడా. ఇక్కడ వచ్చేసి వీళ్ళని ఏమంటారో మరి, అదేదో హిందీలో ఉంది, నేను సరిగ్గా కూడా చదవలేదు దాన్ని. ఇది వచ్చేసి వైశ్య సంఘం వాళ్ళదన్నమాట. ఈ వీళ్ళు చాలామంది ఉన్నారండి వైశ్యాస్ అయితే, వామో 200-250 దానిక ఫ్యామిలీస్ అయితే అనుకోండి. ఇక్కడ చాలామంది ఉంటారట వైశ్యాస్ ఇక్కడ ఎక్కువ. నేను ఇప్పుడు చెప్పడం ద్వారా నేను వెళ్ళానమాట, బాగా చేశారనమాట. లాస్ట్కి ఇది వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చాక ఇంకో పక్క గల్లీలు అనమాట అది గణేష్. ఇవాళనే అన్ని నిమజ్జనాలు అవుతున్నాయండి, మొత్తం సాటర్డే మొత్తం అన్ని గణేషుల్లో అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా బాంబులు వేలుస్తుంటే ఇలా ఉట్టినే వీడియో తీశాను. ఇది వచ్చేసి మళ్ళీ సిద్దిపేట రూట్కి ఒక 3-4 ఉన్నాయి వినాయకులు, అన్నీ ఒకేసారి బయటికి వెళ్ళాయి చూడండి, అన్నీ ఒకేసారి ఎలా కనిపిస్తాయో. చాలా టైం నుంచి అక్కడే ఉంటున్నాయి, అస్సలే కదలట్లేదు. ఎంత టైం అయిందో ఏమో అసలు అవ్వడానికి. చూడండి 4-5 ఉన్నాయి గణేషులు, వెళ్తుంటే బాధగా అనిపిస్తుంది. ఏం చేస్తాం, ఇయర్ అయితే నేను వినాయకునికి పెట్టుకోవడం అయితే కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ అన్న కుదిరేటట్టు చూడయ్యా గణేష. ఇక్కడ వచ్చేసి ఇదే అండి ఈరోజు బ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 గణేష, నెక్స్ట్ ఇయర్ కలుద్దాం.